सुप्रीम कोर्ट 50వ ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ ధనుంజయ యశ్వంత్ చంద్రచూడ్ ఇవాళ ప్రమాణం చేస్తున్నారు. రాష్ట్రపతి భవన్ లో జరిగే కార్యక్రమంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చంద్రచూడ్ తో ప్రమాణం చేయిస్తారు. 2024 నవంబర్ 10 వరకు 2 ఏళ్ల పాటు ఆయన ఈ పదవిలో కొనసాగుతారు. 44 ఏళ్ల క్రితం తండ్రి జస్టిస్ యశ్వంత్ విష్ణు చంద్రచూడ్ సీజీఐగా సుదీర్ఘకాలం అంటే 7 ఏళ్లు పనిచేశారు. ప్రస్తుతం పదవీ బాధ్యతలు చేపడుతున్న యశ్వంత్ చంద్రచూడ్ తండ్రికి తగ్గ కొడుకుగా పేరు తెచ్చుకున్నారు. 2016లో సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత 734 తీర్పుల్లో భాగస్వామిగా ఉన్నారు. వాటిల్లో 520 చంద్రచూడ్ సొంతంగా రాశారు. అయోధ్య శబరిమల 377 ఆర్టికల్ అబార్షన్ కేసుల్లో చంద్రచూడ్ కీలక తీర్పులు ప్రకటించారు.